వెల్కమ్ టు కేపిఐఎస్ మై నేమ్ ఈజ్ మణికంఠ సో నిరంతర సాధన ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మనం ఇంకో ప్రశ్న గురించి డిస్కస్ చేసుకుందాం సో క్వశ్చన్ ఏంటంటే సాహిత్యం మరియు విద్యను ప్రోత్సహించడంలో శాతవాహనుల పాలకుల పాత్రను చర్చించండి వారి కళా పోషణ ఆ కాలపు సాంస్కృతిక పరిస్థితిని ఎలా ప్రభావితం చేసిందో తెలపండి అని అడిగారు సో మెయిన్గా క్వశ్చన్లో వాళ్ళ టైంలో సాహిత్యము మరియు విద్యను ఏ విధంగా ప్రో ప్రోత్సహించడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఆ కళా పోషణ ఉందో ఆ కళా పోషణ సాంస్కృతిక పరిస్థితిని ఏ విధంగా ప్రభావితం చేసింది అని అడగడం జరిగింది సో ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం ఆన్సర్ని ఏ విధంగా రాయాలి అంటే సో మనం ఎప్పుడు చెప్తున్నట్టే ఇంట్రొడక్షన్ బాడీ కన్క్లూజన్ అనేది రాయాలని చెప్తున్నాం బట్ ఇంట్రొడక్షన్లో హిస్టరీ పరంగా ఏదైనా ఇస్తే మ్యాక్సిమం మీరు ఆ కాల పరిమితి గురించి రాయడానికి ప్రయత్నించండి సో శాతవాహనుల కాలం అంటే ఒకటవ శతాబ్దం నుంచి మూడవ శతాబ్దం వరకు వీళ్ళు దాదాపు త్రీ హండ్రెడ్ ఇయర్స్ కంటే ఎక్కువ పరిపాలించడం జరిగింది అరౌండ్ ముప్పై మంది రోలర్సు దీన్ని పరిపాలించారు సో ఈ విధంగా కాలం గురించి తెలిపి రాయండి సో ఈ కాలాన్ని మనం ఇంట్రొడక్షన్లో రాసామంటే చాలా వరకు వాల్యూ అడే ఉంటుంది ఇది మాత్రమే కాకుండా ఇఫ్ ఇన్ కేస్ ఇది మీకు గుర్తు రాలేదు అంటే ఏదైతే మనకి ప్రశ్నలు ఇచ్చాడో దానికి రిలేటెడ్గా రాస్తే సరిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ సాంస్కృతికంగా విద్యాప్రదంగా అభివృద్ధి చెందిన కాలంగా శాతవాహనుల సకం ప్రసిద్ధి చెందిందని మనందరికీ తెలుసు సో ఈ కాలంలో రాజులు అటు కవులను పండితులను ఇద్దరిని ప్రోత్సహించడం జరిగింది సో ఈ విధంగా కవులను పండితులను ప్రోత్సహించడం వల్ల సాహిత్యం అభివృద్ధి చెందింది కదా సో ఇది మాత్రమే కాకుండా విశ్వవిద్యాలయాలను స్థాపించడం వల్ల కూడా నలుమూలల నుండి విద్యార్థులను ఆకర్షించడం జరిగింది సో విశ్వవిద్యాలయం అంటే ధాన్యకటము ధాన్య కటకము అదేవిధంగా నాగార్జున కొండ ప్రాంతాలలో విశ్వవిద్యాలయాలను స్థాపించడం వల్ల నలుమూలల విద్యార్థులను కూడా ఆకర్షించడం జరిగింది సో ఈ విధంగా శాతవాహన పాలకులు సాహిత్యము మరియు విద్యపై ప్రత్యేక దృష్టి సారించారు అని మనం ఇంట్రడక్షన్లో చెప్తే చాలా బాగుంటుంది ఎందుకంటే మనం చాలా వరకు క్వశ్చన్ని ఇక్కడే అడ్రస్ చేయడం జరిగింది సో ఎగ్జామ్నర్కి తెలుస్తుంది ఓకే పూర్తిగా క్వశ్చన్ అయితే అర్థం చేసుకున్నారు దానికి రిలేటెడ్గా ఇంట్రొడక్షన్ కూడా రాశారు ఇఫ్ ఇన్ కేస్ ఈ కాల పరిమితిని కూడా మనం చెప్తే ఓకే ఈయనకి శాతవాహనుల మీద పూర్తి అవగాహన ఉందని అర్థమవుతుంది రైట్ ఈ విధంగా పోతే మనం ఇంట్రొడక్షన్ రాసినాక బాడీని ఏ విధంగా రాస్తామంటే సో బాడీలో రాసేటప్పుడు ఈ మ్యాప్ పాయింటింగ్ ఏదైతే ఉందో దాన్ని వేయడం చాలా వాల్యూడెడ్గా ఉంటుంది సో ఇఫ్ ఇన్ కేస్ మనం ఎంత బాగా రాసినా కొన్నిసార్లు ఫైవ్ మార్క్సే వేస్తారు సో నీ మార్క్స్ ఫైవ్ టు సిక్స్ లేకపోతే సిక్స్ టు సెవెన్ వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఇటువంటి మ్యాప్ డయాగ్రమేటిక్ రిప్రజెంటేషన్ వేసినప్పుడే మనకి మంచి మార్క్స్ అనేవి వస్తుంది సో ఈ విధంగా శాతవాను కాలం శాతవానులు దక్షిణ భారతదేశంలో సామ్రాజ్యం అనేది ఉందనేసి ఈ డైగ్రామేటిక్ రిప్రజెంటేషన్ ద్వారా వేస్తాం ఇఫ్ ఇన్ కేస్ వీలైతే వాళ్ళ యొక్క క్యాపిటల్ దాండి కటకం అమరావతిని కూడా డైగ్రామ్లో చూపించండి అట్ ది సేమ్ టైం శాతవాహనులకి కాంటెంపరీ సమకాలీనులు అయినటువంటి సామ్రాజ్యాలను కూడా మనం కోట్ చేసామంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఈయనకి కేవలం శాతవాహనుల మీదే కాకుండా వాళ్ళకి కాంటెంపరీ సమకాలీనులుగా ఉన్నటువంటి రాజ్యాలు ఆ రాజ్య వంశం గురించి కూడా తెలుసని ఒక అవగాహన ఉంటుంది సో ఈ విధంగా సెకాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంటెంపరీగా ఉండడం జరిగింది సో ఈ విధంగా మ్యాప్ పాయింటింగ్ చేసుకున్నాక తర్వాత ప్రశ్నలు ఏ ఏ అంశాల గురించి అడిగారో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది రైట్ ఇకపోతే ఎక్స్ప్లెనేషన్ చూస్తే సాహిత్యం గురించి ఏ విధంగా ప్రోత్సహించడం జరిగిందంటే ఇక్కడ చాలా వరకు బహుభాషా సాహిత్య రచనలు వెలువడటం జరిగింది సో ఈ బహుభాషా సాహిత్య రచనలు అటు సంస్కృతము ప్రాకృతము పైశాచిక భాషల్లో వెలువడటం జరిగింది సో ఇక్కడ బహుభాషా సాహిత్య రచనలు అనేవి రావడం జరిగింది అది సాంస్క్రిట్ అవ్వచ్చు ప్రాకృతి పైశాచిక లాంగ్వేజెస్లో రచనలు రాయడం జరిగింది సో వాటికి ఎగ్జాంపుల్స్గా ప్రతి అంశాన్ని చెప్తూ అందులో ఏ ఏ అంశాల గురించి చెప్పారు అనేది రాస్తే చాలా వాల్యూ యాడెడ్గా ఉంటుంది అలా కాకపోయినా ఏ రాజు టైంలో ఏ సాహిత్యం వెలువడిందనేది అనేది రాసినా పర్లేదు సో ఈ విధంగా బహుభాషా సాహిత్య రచనలు ఉన్నాయి సో ఇఫ్ ఇన్ కేస్ తెలుగులో సాహిత్యపరమైనటువంటి రచనలు లేకపోయినా ఈ సాహిత్య రచనలు ఏవైతే ఉన్నాయో అందులో తెలుగు పదాలను కూడా వినియోగించడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ హాలుడు రాసినటువంటి గాత సప్తశతిలో ప్రాకృత భాషలో రాసినప్పటికీ కూడా అనేక తెలుగు పదాలు అనేవి ఇందులో ఉండడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ అత్త ఈ విధమైనటువంటి పదాలని చాలా వరకు హాలుడు తన యొక్క గాథ సప్తశదిలో వినియోగించడం జరిగింది సో ఈ విధంగా తెలుగు భాష కూడా ఇక్కడ పరిపుష్టంగా అభివృద్ధి చెందుతూ వస్తుందని మనం చెప్పచ్చు ఇది మాత్రమే కాకుండా గా హాలుడు రచించినటువంటి గాథ సప్తశతిలో చాలా వరకు అప్పటి సొసైటీ సామాజిక వ్యవస్థను గురించి కూడా చాలా చెప్పారు రైట్ ఈ విధంగా మనం హాలుడు రాసిన ఘాత సప్తశతిలో ఆ అంశాల గురించి చెప్తూనే ఇక్కడ మహిళల యొక్క సహకారం కూడా ఈ గాత సప్తశతి రాసేటప్పుడు ఉందని చెప్తే చాలా చాలా వాల్యూ ఆడట్టుగా ఉంటుంది సో అనులక్ష్మి అవ్వచ్చు అనుపమ లబ్ధ అవ్వచ్చు లేదంటే మాధవి ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క సహకారం గాత సప్తశతి రచించడంలో ఉందని చెప్పండి ఇది మాత్రమే కాకుండా గుణార్జుడు కుంతల శాతకర్ణి టైంలో గుణార్జుడు అనే కవి బృహత్ కథ అనేది పైశాచిక భాషలో రాయడం జరిగింది రైట్ ఈ విధంగా అంశాన్ని కూడా రాయండి సో ఈ బృహత్ కథ అప్పట్లో ఆదరణ పొందలేకపోయినప్పటికీ కూడా తర్వాత వచ్చిన అనేక రచనలకు ఇది ఇన్స్పిరేషన్గా ఉండడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ సోమదేవ సూరి రచించినటువంటి కథాసరిత్సాగరం క్షేమేంద్రుడు రచించినటువంటి బృహత్ కథ మంజరి ఇవి సంస్కృత రచనలు అయినప్పటికీ కూడా ఈ కథ యొక్క ఇంపాక్టు బృహత్ కథ అనేది చాలా ఇన్స్పిరేషన్గా ఈ రెండింటికి ఈ రెండింటి మీద ఉంది రైట్ ఇకపోతే సర్వవర్మ ఇతను కూడా కొంతల శాతకర్ణి టైంలోనే సర్వవర్మ అనే కవి కాతంత్ర వ్యాకరణాన్ని సంస్కృతంలో రాయడం జరిగింది సో ఈ విధంగా ఈ కాతంత్ర వ్యాకరణము అదేవిధంగా బృహత్ గతకి మధ్య చిన్న కాన్ఫ్లిక్ట్ అనేది ఉంది సో ఈ విధమైనటువంటి అంశాలను కూడా మీరు కోర్ట్ చేసారంటే బాగుంటుంది ఇఫ్ ఇన్ కేస్ మీకు గుర్తు రాకపోతే వదిలేయండి రైట్ అదే కాకుండా వాత్సాయనుడు రచించిన కామసూత్రాల గురించి సో ఈ విధంగా సాహిత్యం అనేది అభివృద్ధి చెందుతూ వస్తుందని చెప్పండి సో సాహిత్యం అనేది కేవలం ప్రాకృత భాష పైశాచిక భాషలోనే కాకుండా సంస్కృత భాషలో కూడా సాహిత్య రచనలు వెలువడ్డాయి అని చెప్పండి అదేవిధంగా ఆచార్య నాగార్జునుడు యజ్ఞశ్రీ శాతకర్ణి సమయంలో ఆచార్య నాగార్జునుడు ప్రజ్ఞాపరమిత్ర సృహుల్లేఖ అనే సంస్కృత రచనలు కూడా రచించడం జరిగింది సో ఈ విధంగా శాతవాహనుల కాలంలో సాహిత్యం అనేది చాలా బాగా అభివృద్ధి చెందిందని చెప్పచ్చు ఇకపోతే విద్యాపరమైనటువంటి అంశాలు సో ఏ విధంగా పురోగతి సాధించిందంటే ముఖ్యంగా విశ్వవిద్యాలయాల స్థాపన అనేది ఇక్కడ ఎక్కువగా జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ధాన్య కటకము అదేవిధంగా కొండ ప్రాంతంలో శ్రీ పర్వత విశ్వవిద్యాలయాన్ని ఆచార్య నాగార్జునుడు యజ్ఞశ్రీ శాతకర్ణి రాజుగా ఉన్నటప్పుడు నిర్మించడం జరిగింది సో ఈ విధంగా నాగార్జునకొండలో శ్రీ పర్వత విశ్వవిద్యాలయం అనేది చాలా ఎక్కువగా విద్యను ప్రోత్సహించడంలో విద్య పురోగతి సాధించడంలో ముఖ్య భూమిక పోషించిందని చెప్పచ్చు అదేవిధంగా ఈ విశ్వవిద్యాలయాల్లో ముఖ్యంగా వ్యాకరణము హస్తకళలు ఆర్థిక శాస్త్రము గణితం మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ విశ్వవిద్యాలయాలకి విదేశీ విదేశాల నుంచి కూడా విద్యార్థులని ఆకర్షించడం జరిగింది సో ఈ విధంగా విద్య అభివృద్ధి అనేది జరిగిందని చెప్పచ్చు రైట్ ఈ విధంగా సాహిత్యము అదేవిధంగా విద్య అనేది వీరి కాలంలో అభివృద్ధి చెందిందని చెప్తూ తర్వాత అడిగిన ఇంకొక అంశం ఏంటంటే వారి కళా పోషణ ఆ కాలపు సాంస్కృతిక పరిస్థితిని ఎలా ప్రభావితం చేసిందని అడిగారు సో ఈ విధంగా ఏ విధంగా సాంస్కృతిక అంశాల మీద ప్రభావం చూపించిందనే చెప్పండి ఫర్ ఎగ్జాంపుల్ భాష అనేది ఏకీకరణ అవ్వడంలో ముఖ్య భూమిక పోషించింది సో ఏ విధంగా ఏకీకరణ అయిందంటే ఇటు ప్రాకృత అదేవిధంగా సంస్కృతము తెలుగు సాహిత్య రచనలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఒకదాని మీద ఒకటి ఇంపాక్ట్ చూపిస్తూ ప్రభావం చూపిస్తూ వస్తూ భాష ఏకీకరణ తీసుకురావడంలో ముఖ్య భాష ముఖ్య భూమిక పోషించింది సో ఈ విధంగా మేధో మార్పిడి అనేది జరిగింది భాషా వాతావరణం అనేది పాజిటివ్గా ఉండడం జరిగింది ఒక్క కాతంత్ర వ్యాకరణం అదేవిధంగా బృహత్కథ విషయంలో కొంచెం కాన్ఫ్లిక్ట్స్ ఉన్నప్పటికీ కూడా భాష ఏకీకరణ సాధించడంలో ఈ కాలం ముఖ్య భూమిక పోషించిందని చెప్పొచ్చు అదేవిధంగా తెలుగు భాష కూడా ఇక్కడి నుంచే అభివృద్ధి చెందుతూ వచ్చింది సో ఇతర భాషల యొక్క ప్రభావం తెలుగు భాషపై పడి తెలుగు భాష పురోగతి సాధించడంలో ముందు రావడం జరిగింది సో ఈ విధంగా తెలుగు భాషను ఈ అన్ని భాషలు కూడా పరిపుష్టం చేశాయని చెప్పుకోవచ్చు దీనికి ఎగ్జాంపుల్గా మనం ఇందాక హాలుడు రాసినటువంటి గాత సప్తశతిలో కొన్ని తెలుగు పదాలు ఉన్నాయని చెప్పచ్చు అదేవిధంగా అమరావతి శాసనంలో తొలి తెలుగు పదమైనటువంటి నాగాబు అనే అంశం గురించి చెప్తూనే తెలుగు భాషపై ఇతర భాషల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది అదేవిధంగా తెలుగు భాష ఇక్కడ ఏ విధంగా పరిపుష్టం చెందింది అని చెప్తూనే ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా పిలవటానికి తెలుగు భాషకి ఇక్కడే బీజాలు పడ్డాయి అని చెప్పండి అది ఎంత బాగుంటుంది సో ఈ విధంగా ఎవరు రాయరు సో ఇటువంటి అంశాలు మీరు రాశారంటే మీకు ఫైవ్ మార్క్స్ వచ్చే దగ్గర సిక్స్ టు సిక్స్ అండ్ హాఫ్ వస్తాయి సో ఈ వన్ మార్క్ వన్ అండ్ హాఫ్ మార్క్స్ మీ ర్యాంకింగ్ కూడా డిసైడ్ చేస్తాయి అదేవిధంగా విద్యలో కూడా పురోగతి సాధించడం జరిగింది విశ్వవిద్యాలయాల స్థాపన వల్ల విద్యలో పురోగతి సాధించడం జరిగింది అదేవిధంగా విదేశాల నుంచి విద్యార్థులను కూడా ఆకర్షించడం జరిగిందని మనం చదువుకుంటాం సో ఈ విధంగా మనం బాడీని ప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇకపోతే కన్క్లూజన్ ఏ విధంగా చెప్తామంటే శాతవాహనుల కాలంలో సాహిత్యము మరియు విద్యకు చాలా మద్దతు ఇవ్వడం జరిగింది వీరి యుగాన్ని సాంస్కృతిక పురోగతిలో ఒకటిగా నిలుస్తుందని చెప్పచ్చు అదేవిధంగా పరిపాలన యుద్ధ విద్యల్లోనే కాదు వీళ్ళు సాహిత్యం విద్యా పురోగతిలో కూడా ముందున్నారు అని మనం చెప్పామనుకోండి చాలా చాలా బాగుంటుంది కన్క్లూజన్ కూడా సో ఈ విధంగా మనం శాతవాహనులకు సంబంధించి ఏ అంశాలనైనా రాస్తే ఖచ్చితంగా సిక్స్ టు సెవెన్ మార్క్స్ రావడానికి స్కోప్ ఉంది సో ఇదే కాకుండా శాతవాహనులకు సంబంధించి ఇంకా ఏ ఏ క్వశ్చన్లు అడుగుతారంటే శాతవాహనుల సమయంలో సామాజిక ఆర్థిక రాజకీయ మతపరమైనటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అని అడగచ్చు రైట్ ఇది మాత్రమే కాకుండా శాతవాహనుల సమయంలో వ్యవసాయం ఏ విధంగా అభివృద్ధి చెందింది అని అడగచ్చు సో ఆల్రెడీ సాహిత్యము విద్య ఏ విధంగా అభివృద్ధి చెందింది అని అడిగారు సో ఈ విధంగా శాతవాహనులకు సంబంధించి క్వశ్చన్స్ అడగడానికి స్కోప్ ఉంది సో ఇది మాత్రమే కాకుండా ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా శాతవాహనులకు సంబంధించి క్వశ్చన్ అడిగారంటే మీరు ఖచ్చితంగా రాయాల్సిన అంశం ఏంటంటే అక్కడ కాలపరిమితి గురించి చెప్పండి అదేవిధంగా ఈ డయాగ్రమటిక్ రిప్రజెంటేషన్ మ్యాప్ పాయింటింగ్ వేశారంటే మీకు ఖచ్చితంగా మంచి మార్క్స్ అనేవి వస్తాయి అయ్యో మీ అందరికీ శాతవాహనులకు సంబంధించి ప్రశ్న ఇస్తే జవాబు ఏ విధంగా రాయాలి అని అర్థమైందనుకుంటున్నా సో రేపు మళ్ళీ ఇదే సమయానికి ఇంకొక అంశంతో కలుసుకుందాం అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్